టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మనిషి జీవితం దేవుడిచ్చిన ఓవరం. నీకు బతుకునిచ్చా, నువ్వు సంతోషంగా జీవించు. సాటి మనిషి సంతోషానికి కాస్తంత పాటుపడు అన్నది ఆయన సందేశం. ఆయనిచ్చిన మెసేజ్కు అచ్చమైన రూపంలో నిలిచాడా డాక్టర్. తాను మరణించి కూడా మరో ఆరుగురికి జీవితమిచ్చి తన జన్మకు ఓ అర్థమిచ్చాడు, కీర్తిశేషుడయ్యాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ యువ డాక్టర్ పేరు నిఖిల్. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన ఈ యువకుడు బెంగళూరులో ఎంబీబీఎస్ చదివారు. అక్కడే ప్రాక్టీస్ పెట్టుకున్నారు. కొద్ది కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే విధి ఆయన పట్ల విషపు చూపు చూసింది. కొద్ది రోజుల క్రితం బెంగళూరు నుంచి కావలికి వెళ్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాల పాలయ్యాడు. బతికి బాగైతే సరే, లేదంటే నా అవయవాలు దానం చేయాలంటూ తల్లిదండ్రుల్ని వేడుకున్నాడు. అలాంటి పరిస్థితే తన బిడ్డకు రాకూడదని ఆ పేరెంట్స్ కోరుకున్నారు. కానీ జరగరాని ఘోరం జరిగిపోయింది. నిఖిల్ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తమ కలల పంట తమకు దూరమయ్యాడన్న దుఃఖాన్ని గుండెల్లోనే అణుచుకున్న ఆ పేరెంట్స్ బిడ్డ కోరిక ప్రకారం అవయవ దానానికి అనుమతించారు. ఇలా ఒకడుగా చనిపోయిన డాక్టర్ నిఖిల్ ఆరుగురి రూపంలో మళ్ళీ పునర్జన్మనిత్తారు. అవును, అప్పుడు నిఖిల్ ఒక్కడే ఆ దంపతుల కన్నబిడ్డ. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆరుగురు కన్నబిడ్డలు, తమ రక్తం పంచుకున్న బిడ్డలు. కర్మ క్రతువులన్నీ పూర్తయిన తర్వాత నిఖిల్ ఉంటున్న రూంలో ఆ తల్లిదండ్రులకు ఓ డైరీ దొరికింది. ఆ డైరీలో అవయవ దానం గురించి ఆయన రాసుకున్న కవిత బయటపడింది. నా తనువు మట్టిలో కలిసిన అవయవ దానంతో మరొకరిలో జీవిస్తా. ఒక అమ్మకు బిడ్డగా మరణించిన మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా. ఏనాడు వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్ళు, ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న గుండెకు బదులుగా నా గుండె, కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు, ఊపిరందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు, కాలేయం పనిచెయ్యక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం, నాలోని ప్రతి అణువు అవసరమైన వారికి ఉపయోగపడాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి, ఇదే మీరు నాకిచ్చే గొప్ప బహుమతి. ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను, చిరంజీవినై ఉంటాను. అవయవదానం చేద్దాం, మరో శ్వాసలో శ్వాసగా ఉందాం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదంటూ ఓ సినీ కవి రాసిన పాటకు నిఖిల్ ప్రతిబింబమయ్యాడు. అలాంటి పరిస్థితి తనకొస్తే ఏం చెయ్యాలన్న మనసులోని ఆలోచనను ఈ కవితలో ఆ మానవతావాది క్లియర్గా చెప్పుకున్నాడు. తల్లిదండ్రుల ద్వారా ఆ కోరిక తీర్చుకొని అవయవదాన చరిత్ర పుస్తకంలో ఓ పుటయ్యాడు. తన అక్షరాలతో సాటి మనిషికి సందేశమయ్యాడు డాక్టర్ నిఖిల్. వాట్ ఏ గ్రేట్ యు ఆర్.